గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? మీ లంచ్ టైము, మా కుకింగ్ టైం అండి. మా బండి ఎప్పుడు ఒక గంట లేట్గా నడుస్తూనే ఉంటుంది, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అయితే 10కి అట్లా చేస్తాము. ఆల్రెడీ బచ్చల కూర గార్డెన్లో ఒక మామిడికాయ వేసి పప్పు పెట్టాను, అది ఆఫ్ అయింది. స్టీమ్ పొంగల్ని తాళింపు పెడతాను. బీరకాయ పచ్చి పచ్చడి చేస్తున్నానండి. ఇవి లాస్ట్ వీక్ సంతలో కొన్న, ఈ వారం సంత రాలేదు. ఇవి నేను కొంత బీరకాయ కలపాటకం కూర చేద్దాం అనుకున్నాను ఈరోజు. ఒక బంగాళదుంప, ఒక టమాటో, ఒక క్యాప్సికం, ఒక బీరకాయ వేసి కలపాట, ఒక మీరు ఏమంటారు కలగూరగంప కూరలు అంటారు కదా, ఆ టైప్లో చేద్దాం అనుకుంటున్నాను. సో దాని తొక్క కూడా నేను వేస్ట్ పోకుండా తొక్క కూడా తీసుకున్నాను. బీరకాయ తొక్క కూడా బాగుంటుందండి, వేస్ట్ చేయద్దు. మీరు చూడాల్సిందల్లా ఓన్లీ అటు చివర ఇటు చివర కట్ చేసేసి ఫ్రెష్గా ఉన్న బీరకాయని మధ్యలో కట్ చేసుకొని ఒకసారి చేదు చూడండి అంతే. ప్రతి బీరకాయని చేదు చూసి ఆ తర్వాత వాడుకోండి, చేదు ఉంటే వాడరు. మీకు టమాటో పచ్చి పచ్చడి, బీరకాయ పచ్చి పచ్చడి, వంకాయ, సొరకాయ, ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా, కొత్తిమీర, ఏవైనా పచ్చి పచ్చళ్ళు బేస్ ఒకటేనండి. పచ్చిమిర్చి మనం వేయదలుచుకున్న కూరగాయ, అండ్ బెండకాయ పచ్చి పచ్చడి కూడా చేసుకుంటా, చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నాను ఆకుకూరలు అయితే ఇక సరే సరే. నేను తోటకూర పచ్చి పచ్చడి అండ్ పుదీనా అండ్ పాలకూర చుక్క కూర రెండు చేయను, రెండు పప్పులో వేయడానికి ప్రిఫర్ చేస్తాను. సో ఎక్కువ పుదీనా పచ్చి పచ్చడి చేస్తూ ఉంటాను. మనం ఇది రెండుగా చేసి వేసుకుంటే చింతకుండా ఉంటాయి, బట్ నా టెక్నిక్ ఉంది కదా, వెంటనే పెట్టేస్తాను అన్నమాట. ఈరోజైతే ఫుల్ ఆకలి అవుతుంది. మార్నింగ్ శంకు పుష్పి పూలతోని అంత మగ్గు, ఆ వాటర్ తాగటమే, హనీ అండ్ శంకు పుష్పి పూలు వేసుకొని అంతే. కడుపులో కరకర ఆకలి అంటుంది, 12:00 అవుతుంది కదా. అన్నమేమో ఆన్ చేశాను, ఒక 10 మినిట్స్ అవుతుంది, రావలేదు పప్పు. అన్నీ మిడిల్లోనే ఉన్నాయి. నేను కొంచెం ఎనర్జీ రావడానికి కనీసం మీతో మాట్లాడాలన్న ఓపిక ఉండాలి కదా. ఈ ఫాస్టింగ్ ఏమో కానీ నా ప్రాణం తీసేస్తుంది. తింటున్నా బట్ రైస్ తగ్గించేసి ఎక్కువ కూరగాయలు తింటాము, అట్లా చేస్తున్నానండి. ఒక 1/2 కప్పు సూప్ పెట్టుకుంటాను. నా దగ్గర ఏంటంటే సూప్ ప్యాకెట్లు ఉంటాయి, చింగ్స్వి, చంగ్స్వి, నార్వి, టమాటో, హాట్ అండ్ సోర్ అంట, ఇప్పుడు ఇప్పుడు తాగితే కడుపులో మంట వస్తుంది. దిస్ ఈజ్ పూల్, ఇది మిక్స్డ్ వెజిటబుల్ సూప్ కిట్టా చేస్తా. Thank you.
కార్న్ అండ్ మష్రూమ్ సూప్ ఎక్కడ ట్రై చేశారా, చాలా బాగుంటుంది. అది ఫ్రెష్గా కార్న్ మష్రూమ్ తెచ్చినప్పుడు నేను చేసి చూపెడతాను మీకు. నేను ఇప్పుడు సగం చేసుకుంటున్నాను చూడండి. మీడియం ఫ్లేమ్ పెడతాను. ఇది బ్రేక్ఫాస్ట్ తినే టైం కాదు, అలా అని లంచ్ వరకు ఇంకో 1 అవర్ వరకు ఆగే పరిస్థితి లేదు. 1 అవర్ పట్టదు, లేదు 1/2 అవర్లో అన్నీ అయిపోతాయి. కానీ బట్ ఐ నీడ్ సమ్ ఎనర్జీ. అందరూ కాదు, ఒక 50% పీపుల్ చేసే మిస్టేక్ మీరు చేయొద్దు. ఇలా 11 o'clock టు 12 o'clock ఆఫ్ల అయినప్పుడు కాఫీ ఆర్ టీ తాగొద్దండి. ఇంకా ఈ లంచ్ కోసం ఉన్న మీ ఆకలిని కూడా చంపేస్తుంది అది. సో మజ్జిగ తాగండి, చక్కగా చేస్తుంది. నాకు ఇప్పుడు కుండ నిండా పెరుగు ఉంది, రాత్రి తోడబెట్టే బట్ ఓపిక లేదు. అది మజ్జిగ చేసే ఓపిక లేదు. అదే ఈజీ చెప్పాలంటే దీనికన్నా. చూసారా కరెక్ట్గా నేను తీసుకున్న మెజర్మెంట్. దీంతో 1/2 కప్కి ఈ 10 రూపీస్ ప్యాకెట్కి కరెక్ట్గా సరిపోయింది. బీరకాయ తొక్క, బీరకాయ ముక్కలు రెండు వేసేస్తున్నాను. ఇలాంటి ఎడిటింగ్ చేయడానికైనా ఒక 5 మినిట్స్ పట్టిద్దా ఎగటానికి, ఆ 5 మినిట్స్ ఎడిటింగ్లో తీసేయచ్చు. బాబు మొత్తుకుంటున్నాడు అమ్మ వాళ్ళని, ఎందుకమ్మా అంత అంత టైం ల్యాగ్ చేస్తున్నాయి, అర్జెంట్ ఉంటుంది ల్యాప్టాప్ తెచ్చుకోండి. బట్ ల్యాప్టాప్ గురించి నాకైతే 0 నాలెడ్జ్. తనకు ఒకప్పుడు ఏలియన్ వేరో ఏదో 1 lakh అది కొనిచ్చి అంత చదువుకునేటప్పుడు, బట్ ఇప్పుడు సారీ. ఇది ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఆయిల్ చూసరిగా చాలా తక్కువ వేసాను, ఎందుకు అంటే ఈరోజు బచ్చనగూరు పప్పు పెట్టినప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసాను, మళ్ళీ తాడింపులు ఇంకో స్పూన్ నన్ను నెయ్యి వేస్తాను. సో పప్పుల విషయంలో కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. ఇంకా అంతే, చిన్నప్పుడు అయ్యే కొన్ని అలవాట్లు అవి మార్చుకోలేమండి. పెద్దయినా కూడా ఫుడ్ హ్యాబిట్స్ పెద్దవాళ్ళు ఎలా చేస్తారో, బాగా ఇంత వెన్న పూసలు వేసి పప్పులు, దోసకాయ పప్పు, టమాటో పప్పు అని తాళింపు వేసేవాళ్ళు. అదే అలవాటు అయిపోయింది. ఇది ఇంకా చక్కగా వేగుతూ ఉంటుంది. ఒక 5 మినిట్స్ అలా వదిలేసారు. మీరైతే చిన్నులపాయ ఎంత, చిన్నులపాయ ఎంత లేదు, దానికన్నా కొంచెం తక్కువే అయినా చింతపండు తీసుకొని వంచుకొని గింజలు లేకుండా రెడీగా పెట్టుకోండి, లేదా నీళ్ళల్లో తడిపి పెట్టుకోండి. అన్ని నీళ్ళల్లో తడిపి పెట్టుకోండి, పచ్చట్లో బాగుంటుంది. పచ్చట్లో గుజ్జు వస్తుంది. నేను మాత్రం ఇలా పేస్ట్ ఉడకబెట్టుకొని పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. సో దీన్ని
బయట పెట్టుకుంటాను. చాక్లెట్ ఏం చేస్తున్నా తల్లి, చేసిన అల్లరి చాలా. ఒకటి ఇచ్చింది అమ్మ పేరు మీద బాగా రావు వంటింట్లో కూడా. అది కొంచెం నీరసం అనిపించి పడుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్. అయితే ఈలోపు చేసిన నేను నా రూమ్లోకి వస్తే ఏం చేస్తుందంటే బెడ్ ఎక్కి ముద్దులు పెట్టడం, వచ్చి చేతిలో ఇలా సంకలో పడుకోవటం, తర్వాత దాని మొహం వేసిన మొహానికి వేసి రుద్దటం, ఏదేదో చేస్తుంది. అంతే తగ్గ ముద్దలు చేస్తానమాట ఆ టైంలో. అన్నీ చేసి పొట్ట వెళ్ళకలా పడుకొని పొట్ట సరి చేయమనని పొట్ట నొక్కించుకోవటం, మసాజ్ చేయించుకోవడం. అబ్బో ఇక మధ్యాహ్నం నిద్ర వచ్చే ముందు నిద్ర లేచాక గారాబాలు చెప్పొద్దు, మార్నింగ్ 12 o'clock. అందుకని రూమ్ బయట పడేసి పడుకున్నా. అమ్మ 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 దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి పెట్టిన గులాబీ పూ తెచ్చుకుంది, తోటలకు అమ్మవారికి పెట్టింది. అది తెచ్చి హాల్లో తెచ్చి ఒక 100 తుంపులు చేసి నీ గురించే చెప్తున్నా, అక్కడే ఉన్నావు రా, మరి రా ఇక్కడ రా పిక్చర్లో రా, నేను అర్థమాను రా ఇక్కడ తుప్పుల్లో ఇక్కడేలా కనిపించటల్లా నువ్వు అక్కడ కనిపించటల్లా బుజ్జి బంగారాలు బైక్లే ఇది ఇస్తారా తీసుకో తీసుకో ఏమో ట్రై చేయి, అన్నీ ట్రై చేసేవాడు ఇవాళ. ఒక పువ్వు అంతా కొరికి హాల్లో పరిచింది. అక్కడ ఏదో ఒక స్లిప్ పడేసా అబ్బా, విజయ వెళ్ళాక చిన్న స్లిప్ చే ఒక బిల్లు చిన్నది నీళ్ళ బిల్లు పాల బిల్లు ఏదో పడేసా, అది ముక్కలు చేసింది. ఒక సోఫాకి చిన్న తను కూర్చున్న చైర్కి వెనక ఏంటి ఇలా దగ్గర వచ్చేస్తుంది. పాపలోడు సారీ ఇప్పుడు మెచ్చుకోలేను, కిసి కిసి చేయలేను. నో డోంట్ గో దా, చాలా అల్లరి చేస్తున్నావు ఈరోజు. ఏంటి ఆ సోఫా కడుగుతున్న స్పాంజ్ అవన్నీ గెలికింది. ఆ సోఫా స్పాంజ్ ముక్కలు తెచ్చి ఇంకా తినదులేండి, ముక్కలు ముక్కలు చేసి ఎవతలు పెడతాది. నాకు ఇక బయటికి రాగానే హాల్ అంతా ఇంకా రంగంగా లాగుంది. నాకు అర్థమైంది ఏంటంటే దానికి ఆకలి అవుతుంది, ఆకలి అయ్యి తిక్కబుట్టి ఏదో చేస్తుంది. ఇక ఇమ్మీడియట్గా వచ్చి రైస్ కడిగి ఆన్ చేసేసాను. రోజైతే ఒక 1/2 hour నానేవి గబగబా కడిగి పెట్టేశాను. మెత్తబడ్డాయి చూసారు. ఇప్పుడు సాల్ట్ కళ్ళుప్పు వేసేయచ్చు. మీకు తెలిసే నా ఉప్పులు కారాలు ఎట్లా మళ్ళీ తగిలించాలి నేను. ఈరోజు సాల్ట్ సరిపోనేసానండి, మళ్ళీ రెండోసారి చెప్పాను నా వ్యక్తి. చాలా చాలా సింపుల్. మీరు బీరకాయ బదులు టమాటో వేసుకోండి, సొరకాయలు వేసుకోండి, వంకాయలు వేసుకోండి, ఏదైనా పచ్చి పచ్చడి బేస్ ఉంటే
దీనిలోకి టేస్ట్ కోసం మాత్రం సాల్ట్ చింతపండు చిన్నుల వాసన కోసం చిన్నుల్లిపాయలు జీలకర్ర అండ్ కరివేపాకు తాళింపు పెట్టే అవసరం లేదు ఆర్టిఫిషియల్ సూప్ పౌడర్స్లో కార్న్ ఫ్లోర్ ఎక్కువ వాడతారు సో దట్ దాని నుండి మనకి టేస్ట్ బాగుంటుంది కానీ మెయిన్ బేస్ అది అవ్వకూడదు ఎప్పుడైనా వెజిటబుల్ పల్పు అనేది మెయిన్ బేస్ అవ్వాలి ఇంకా చూడండి ఇంత ఇప్పుడు వేసాను ఆఫ్ చేశాను స్టవ్ చింతపండు చాలదు నా తెలిసి ఇంకో స్పూన్ పట్టింది లేదంటే నిమ్మరసమైనా పిండుకోవచ్చు ఏంటమ్మా పాపలోడు ఏం తల్లి ఏం తిట్టొచ్చావు ఆకలి అవుతుంది అయిపోయింది అన్ని మాలపెట్టి చేస్తాం ఈరోజు రాయితే ఎందుకు తిరలేదు ఓన్లీ ఎగ్స్ తిన్నావు అందుకనే ఆకలి అయిపోతుంది సారీ ఫ్రెండ్స్ ఇది ఎప్పుడంతే మిర్చితో నాకు ఎప్పుడు ఇదే ప్రాబ్లం సో పచ్చళ్ళలోకి చిన్నుల్లిపాయలు ఒక 10 గర్భాలలా తీసుకోండి ఈ తోకలు హెడ్స్ కట్ చేస్తే చాలు పొట్టు తీసుకునేంత అవసరమేం లేదు
చిన్నపాయల్లో జస్ట్ 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇంత కరివేపాకు వేసుకోండి. అంతలోకి ఇది ఆర్తా ఉంటుంది. ఇది ఇప్పుడు తీయొచ్చు. మూత తీసేస్తే కంప్లీట్ గా మగ్గింది. ఇంక ఇప్పుడు ఆరాలి. రెండు మూడు స్పూన్ల నూనె వేసి ఒక 10-15 మిర్చి వేసాను. ఇవి మన తోట మిర్చి కాదండి, బయట కొన్నాయి, లాస్ట్ వీక్ కొన్నాయి. సో కొన్నాయి కూడా కాదు, అన్ని కూరగాయలు తీసుకున్నప్పుడు అమ్మ ఎండేస్తుంది అనమాట. సో అవి వేసాను, అందుకే ఘాటు. మా తోటలో అసలు ఘాటు ఉండవు, కారం ఉండవు. 20-30 కాయలు వేసినా నో ప్రాబ్లం అనమాట. ఇవి 10-15 వేసాను. ఒక 1/4 కిలో బీరకాయలు వేసాను. బీరకాయ రౌండ్ శుభ్రంగా కడుక్కొని రౌండ్గా చెక్క తీసే పని లేదు. తర్వాత చింతపండు వేసాను, సాల్ట్ వేసాను, కళ్ళుప్పు. చింతపండు చాలకపోతే నిమ్మరసం పిండుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడు రెడీగా నిమ్మకాయలు ఉంటాయి, నిమ్మరసం పిండుకోవచ్చు. సాల్ట్ మాత్రం కంపల్సరీ సరిపోని వేసుకోవాలండి. ఇంకా దీనిలో కొత్తిమీర, కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఇది ఆరేసరికి ఒక 5 మినిట్స్ పట్టేటట్టుంది. వీడియో లెంగ్తీ అవుతుంది అనుకుంటే ఆఫ్ చేస్తా. ఇంకా ఎడిటింగ్ దాకా రాలేదు కాబట్టి దాన్ని అక్కడే ఉండవు. ఇది కంప్లీట్ ఆరిపోయింది. కొత్తిమీర చూడండి ఇంత తీసుకున్నాను. కన్నా నెయ్యి 1 స్పూన్ ఉన్నర, ఈరోజు అమెజాన్లో ఒక కుండ ఆర్డర్ చేశాను. ఈరోజు కాదు, 1 వీక్ బ్యాక్ ఈరోజు వచ్చింది. వాడు అప్పటి నుండి మొత్తుకుంటున్నాడు నా కాన్సన్ట్రేషన్. సగం 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 ఉంది. అప్పటి నుండి ఫోన్ చేస్తాను, నాడు ఇదే ఫోన్ చేస్తున్నాడు. అని తొందరగా వెళ్ళాక అంత తొందరగా క్లోజ్ చేసి అతనికి అటెండ్ అవ్వలేదు, అది ఎండిపోతుంది. ఎప్పుడో బుక్ చేశాను. స్వదేశీ బ్రాండ్ అండి, బిర్యానీ కుండ 5 లీటర్స్ది ఆర్డర్ చేశాను. నా దగ్గర ఉన్న కుండలో ఎందుకు అడుగంటుతున్నాయి.
ఇది అల్లం చిన్నపిల్లల పేస్ట్ 1 స్పూన్. ఫ్రెష్గా అప్పుడప్పుడు దాన్ని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా మీకు కుండలో వేసాక నూనె కూడా అబ్జర్వ్ అయిపోతుందండి, చాలా వరకు వంటలకు కూడా పట్టదు. నూనెలో అయితే ఇంతే కాలదు, బట్ చాలు నెయ్యి ఫ్లేవరే చాలు. సారీ, ఈరోజు దగ్గు వల్ల కొంచెం డిస్టరెన్స్ ఉంది. చూడండి, ఇంగువ ఈ స్టీల్ కుక్కర్ లిడ్ ఇలా ఉండటం వల్ల భలే యూస్ఫుల్ అండి. పప్పు పైకి చింది పడదు, దీనిలోనే ఉంటుంది. అసలు చిందటం లేదు, చిందిన పై వరకు ఇక్కడే ఉంటుంది. చూడండి, మామిడికాయ బచ్చలు ఇంత లక్కలాగా అయిందో. అదే మీ పిల్ల సట్టి స్టీల్ గిన్నె అయితే ఎక్కమాటమా మోది, ఈ పాటికి మామూలుగా ఉండదు. తాళింపు గింజలన్నీ మాడిపోయి, కొన్ని కొన్నిటికన్నా తెచ్చుకోండి కుండలు, ఎందుకంటే ఈ మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది మీకు వాటిల్లో రాదు. కుండల్లో కాలిన వాసన ఎంత సింపుల్ అండి. పప్పు కడగటం, మీరు కోరుకున్న ఆకుకూరలు పెట్టడం, కారము, పసుపు, 1 స్పూన్ నెయ్యి ఆరు వెన్న వేసేసి 4 విజిల్స్ రానివ్వండి, చక్కలక్కలాగా అవుతుంది. అంత ప్రెషర్ కింద వండటం కూడా మంచిది కాదంటారు, బట్ ఇదిగా వండినా అదే విటమిన్స్ అదే ఇది. కానీ కుండలో పప్పు వండి దానిలో ఆకుకూర పెట్టి అలా కూడా ట్రై చేశాను నేను, టేస్ట్ కూడా చాలా బాగుంది, బట్ అంత టైం ఉండలేదు. ఇప్పుడు దీనిలో సాల్ట్ వేయాలి. మామిడికాయ వేసాం కాబట్టి ఈ స్టేజ్లో చింతపండు పులుసు, ఈ స్పూన్తో 1/2 స్పూన్ కూడా వేయలేదు. సో ఈ ఫోన్, ఈ నెంబరు అమెజాన్కి ఇచ్చినప్పుడు ఈ ఫోన్ వాడకూడదు. అసలు ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈరోజు వస్తుందని. బై ఫ్రెండ్స్, వానికి అటెండ్ అవ్వకపోతే వెళ్ళిపోయేటట్టున్నాడు. ఓకే, వీడియో కూడా క్లోజ్ చేస్తున్నా, బాయ్.